దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపి భారతీయులం అని మనం గర్వంగా సగర్వంగా చెప్పుకునే విధంగా మొదటి సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం అన్నారు. మోదీ సంవత్సర పాలన ప్రోగ్రెస్ రిపోర్ట్ కరపత్రాన్ని ఇంటింటికి ఇచ్చే దేశవ్యాప్త కార్యక్రమం జనగణ జన జాగరణలో భాగంగా సత్యానందం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో బీజేపీ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రం ఇవ్వడంతో పాటు వారి యోగక్షేమాలు కొనుక్కున్నారు. కరోనా ప్రబలుతున్న రీత్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అలాగే లాక్డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 2.64 కోట్ల మందికి ఉచితంగా రేషన్, 90 లక్షల కుటుంబాలకు పప్పు ధాన్యాలు ఉచితంగా అందించారని అలాగే 60 లక్షల మంది మహిళ జన్ధన్ ఖాతాలకు ప్రతి నెల 500 చొప్పున 3 నెలల పాటు 1500 వారి అకౌంట్లో జమ చేసిన విషయం తెలిపారు. మరి మీరు ఏమైనా అందరికీ ప్రభుత్వం ద్వారా ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చారు, 1000 రూపాయలు ఇచ్చింది మోడీ గారు. ఇక ఏం చెప్తా, జనగారి అకౌంట్ ఏమైనా ఉందా? మీకు 5000 రూపాయలు మీరు అకౌంట్ ఉన్నది కూడా 5000 రూపాయలు ఇస్తారు. అందుకే ఉజ్వల భవిష్యత్తు గ్యాస్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈవేళ ఈ మోడీ గారి సంవత్సర కాలంలో గత 5 ఏళ్ళు కన్నా ఈ సంవత్సరం కాలంలో చేసిన కార్యక్రమం నరేంద్ర మోడీ గారు 2వసారి ప్రధానమంత్రి అయిన సంవత్సరం అయిన సందర్భంగా ఈ మోడీ గారు హయాంలో ఏవైతే అభివృద్ధి జరిగిందో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించడం కోసం ఇవాళ మన ఇంటింటా బీజేపీ కార్యక్రమం మన బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు మండల బాలాటి మాధవస్వామి గారు ఆధ్వర్యంలో ఇంటింటికి కార్యక్రమం చేయడం జరిగింది. ఈవేళ భారతీయ జనతా పార్టీ 2వసారి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈవేళ ట్రిపుల్ తలాక్ అనేటువంటి బిల్లులు కానీ అలాగే 370 ఆర్టికల్లు అలాగే సత్వసవరణ బిల్లు అలాగే రామ జన్మభూమి ఏనాటి నుంచి ఒప్పించిన ఉన్న రామ జన్మభూమిని ఇవాళ పరిష్కారం చేయడంలో మన మోడీ గారు ఈ ప్రభుత్వంలో చాలా చక్కటి కృషి చేయడం జరిగింది. అలాగే కరోనా అన్ని దేశాల్లోని చాలా విపరీతమైన కేసుల్లో ఉంటే మన భారతదేశంలో మరి జనతా కర్ఫ్యూ పెట్టి ఒక 75 రోజులు లాక్డౌన్ ప్రకటించి మరి లాక్డౌన్లో 75 రోజులు కూడా పాటించడం వల్ల మరి చాలా నివారణ చేయడం జరిగింది. అలాగే అనేక నిధులు ఈ లాక్డౌన్లో బాధితులందరికీ కూడా మరి గడివో కళ్యాణ్ అని చెప్పి పథకం పెట్టి 170 కోట్లు ఇవ్వడం, అలాగే 20 లక్షల కోట్ల రూపాయలు మనం కేటాయించడం కూడా జరిగింది. దీని ద్వారా మరి జీరో అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నెలకి 500 రూపాయలు చెప్పి వేయడం, అలాగే ఉజ్వల గ్యాస్ ఉచిత గ్యాస్ ఇవ్వడం, అలాగే బియ్యం నెలకి 2 సార్లు బియ్యం కందిపప్పు కూడా మరి అందరికీ పేద ప్రజలకు అందరికీ అందివ్వడం జరిగింది.